సార్, ఇప్పుడు స్వామివారిని దర్శించుకునేదానికి వచ్చేటప్పుడు ముందు వరాహస్వామిని దర్శించిన తర్వాత స్వామివారిని దర్శించాలని చెప్పి అంటూ ఉన్నారు. ఈ విషయం గురించి కొద్దిగా చెప్పండి. వాస్తవంగా ఈ యొక్క తిరుమల స్వామివారి స్థాపత్యవేద ఆయాది గణం ద్వారా పొందుపరిచి ఉండడానికి సహేతుకమైన కారణాలు చాలా కనపడబట్టి పరిశోధన మనం ప్రారంభించాము. ఆ పరిశోధనలో భాగంగా కొంత పఠనం చేయాల్సి వచ్చింది. పూర్వ కథలని, పూర్వ సాహిత్యాలని ఈ 70-80 సంవత్సరాలలో మన తిరుమల దేవస్థానం వారు ప్రింట్ చేసినటువంటి కొన్ని బుక్స్ చదవడం ద్వారా ఒక అవగాహన నాకు కూడా వచ్చిందండి. ఆ అవగాహనలో భాగం ఏంటంటే, మొట్టమొదటిగా ఈ యొక్క క్షేత్రంలో ఆయన యొక్క భూమిని కాపాడిన తర్వాత ఆయన ఒక వరాహస్వామి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. అంటే మొట్టమొదటిగా వెంకటేశ్వర స్వామి కంటే ముందు ఎవరు స్థిరపడ్డారు ఇక్కడ? వరాహస్వామి స్థిరపడ్డారు. తర్వాత అవతారం ఏదైతే ఉందో, ఆయన ఒక శ్రీనివాసుడు ఈ యొక్క అవతారం ఎత్తినప్పుడు ఆయన తను ఉండడానికి కొంత ప్రదేశం కావాలి, అందువల్ల వరాహస్వామి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఈ రకంగా ఒక 100 అడుగుల స్థలం కావాలి, దాని ప్రతిఫలంగా ఇక్కడ ఏదైనా సరే జరిగేటటువంటి మొదటి పూజ, మొదటి నైవేద్యం, మొదటి దర్శనం, ఇవన్నీ నాకంటే ముందు నీకు సంప్రాప్తిస్తాయి అని చెప్పి వారిద్దరూ ఒక డీడ్ రాసుకున్నారు, ఒక అగ్రిమెంట్. సో అగ్రిమెంట్ ప్రకారం ఇవాళ కూడా నైవేద్యం అక్కడ తయారైంది, ఇక్కడ ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. అదే రకంగా మొదటి భక్తుడు ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడికి వస్తేనే ఆయన సంతోషపడతారంట. సో మనకి ఇక్కడ దర్శనం అయింది, నైవేద్యం అయింది, పూజ కూడా అక్కడికంటే ముందు ఇక్కడ పూజ జరుగుతుందంట. కానీ భక్తులకి వీటి మీద ఒక అవగాహన లేక డైరెక్ట్గా 195% మంది స్వామివారిని దర్శించుకుంటున్నారు. కానీ ఈ ఇది స్థల పురాణం ఈ రకంగా చెప్తుందన్నమాట. సో కోటేశ్వర గారు యాక్చువల్గా వరాహస్వామి గారి గుడి ఇదన్నమాట. ఇది వరాహస్వామి గారి గుడి. మహాప్రదక్షిణ జరిగేటప్పుడు మనకి ఇది ఉత్తరం మాడవీధి, అదే రకంగా స్వామివారి గుడికి ఉత్తర ఈశాన్యంలో ఈ యొక్క దేవాలయం వస్తుంది. ఇది దిక్కులకు దగ్గర దగ్గరగా ఉన్నదన్నమాట. సో మేము కూడా ఈ రోజున స్వామివారిని దర్శించుకొని మొట్టమొదటిగా ఆ స్వామివారి దర్శనానికి మా శిష్యుల బృందంతో మేము బయలుదేరుతున్నాము. మీ యొక్క డౌట్ క్లారిఫై అయిందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.